కార్ ఛానల్ మా ఇంటి రుచులు. నేను మీ స్మార్ట్ విజయ. ఈరోజు నేను తాటిముంజులతో చల్ల చల్లగా సమ్మర్ డ్రింక్ అయితే చేయిస్తానండి. తాటిముంజులతో డ్రింక్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారీ విధానం ఎలాగో చూపిస్తాను. ముందుగా తాటిముంజులు తెచ్చుకున్న తర్వాత పైన తొక్క అంతా తీసేసుకోవాలండి. తొక్క తీసేసిన తర్వాత నేను షుగర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టి అయితే ఉంచాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముంజులు తీసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ఇందులో వేసేసుకుని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టు అయితే చూపిస్తానండి. ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వేసేసుకుందామండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ షుగర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి నేను ఎక్స్ట్రా వేయలేదండి. కావాలనుకుంటే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానపెట్టుకున్న సబ్జీలను అయితే వేసుకుందాము. సబ్జీలను వేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం అండి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు అండి, పాలు కూడా వేసేసుకుందాము. పాలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. అంతేనండి, చల్ల చల్లగా కూల్కూల్గా తాటి ముంజులు డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు గ్లాసుల్లో వేసి సర్వ్ చేసి అయితే చూపిస్తానండి. ఇలా గ్లాసుల్లో వేసుకున్న తర్వాత ఒక రెండు ముంజులను పక్కన పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చివరిగా గార్నిష్ చేసుకుందామండి. డ్రింక్ తాగేటప్పుడు మనకి మధ్య మధ్యలో ఈ ముక్కలు తగులుతూ ఉంటే ఆ ఫీల్ అయితే చాలా హాయిగా ఉంటుంది. అంతేనండి, తాటి ముంజులు డ్రింక్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్కి టేస్టీ ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుందండి. ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.